ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీతో ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవు ఇచ్చిన ప్రకారము ఈమెను నీ యజమాని కుమారునికి తీసుకోమని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రమును తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానం పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానికి నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరులను ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని పని దినములైనను మా ఇద్దరు ఉండి ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలం చేసిన కనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి, నా యజమానిని ఎంతకు వెళ్ళుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమను తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదునే నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకు రథంతో వచ్చిన మనుషులను సాగినప్పినప్పుడు వారు రిబ్కాను చూసి, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీంపగా, రిబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటలను ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళింది. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను. ఇస్సాకు బేయర్ లోయరో లో లహాయిరోయి మార్గమును వచ్చి దక్షిణ దేశం ముందు కాపురం ఉండేది. సాయంకాలమున ఇస్సాకు పొలములు ధ్యానప బయలు వెళ్ళి కళ్ళెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండదు. రిబ్కా కళ్ళెత్తి ఇస్సాకును చూసి ఒంటెల మీద నుండి దిగి మనలను ఎదుర్కొనటకు పొలములు నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొని